ఒకప్పుడు ఆ పల్లె పచ్చని పైరులతో కలకలలాడింది. ఏ పండుగ వచ్చినా ఊరంతా కలిసిమెలిసి ఘనంగా జరుపుకునేవారు. నిత్యం కలకలలాడుతూ ఉన్న ఆ పల్లె ఇప్పుడు ఎటువంటి సడి సందడి లేకుండా మూగబోయింది. మిడ్మానేర్ ముంపు గ్రామమైన వేములవాడ మండలం సంకేపల్లి గ్రామంలో మిడ్మానేర్ లోకి నీరు రావడంతో పలువురు కంటతడి పెడుతున్నారు. మిడ్మానేర్ లో కోల్పోయిన తమ భూములను ఇళ్లను చూస్తూ గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శనివారం వారు సిటీ న్యూస్ తో మాట్లాడుతూ తాము సర్వస్వం కోల్పోయామని, తమ భూములు ఇల్లు జ్ఞాపకాలు చెరిగిపోయాయని తెలిపారు. మిడ్మానేర్ లో నీటి స్థాయి 25 TMC పెరగడంతో ఇళ్ల సమీపం వరకు నీరు రావడంతో ప్రజలు నిత్యం భయంతో గడుపుతున్నారు. ప్రభుత్వం వీలైనంత తొందరలో నష్టపరిహారం చెల్లించి తమను ఆదుకోవాలని కోరారు. ఓయమ్మ నా పల్లె సీమ ఈనాడు ఎందుకింత సిన్నవాయే రామ, ఓయమ్మ నా పల్లె సీమ ఈనాడు ఎందుకింత సిన్నవాయే రామ. ఎనకటి కల తప్పినాదో నా పల్లె ఎడుగాని తీరయ్యినాదో దేవా, ఓయమ్మ నా పల్లె సీమ ఈనాడు ఎందుకింత సిన్నవాయే రామ. ఓయమ్మ నా పల్లె సీమ ఈనాడు ఎందుకింత సిన్నవాయే రామ. బురద పొలములోన కోటొక్క పాటెత్తి పూట కారెకురాలు నాటు పెట్టేదమ్మా, కొయ్యిల గుంపులే మేమంతా గొంతెత్తి కొండరాగం దీసివంత పాడేదమ్మా. ఒక్క తల్లి బిడ్డలోనే సద్ది పువ్వ మధ్యాహ్నము పూట ముద్దలు తినేది. పుట్టనట్ట మీద పుట్టేటట్లు తెచ్చి పిల్ల జల్లాతోటి సల్లంగా బతికేది. నాటి కూలీలేడవాయే నేడొక పూట కూడా దొరకదాయే రామ. మా సాయిలు సైదులు బీరప్ప మల్లప్ప కొట్లు గొర్ల మేప గుట్టకు అయ్యేది. మడుగులు గుప్పేది కంజులా కొట్టేది ఎండ్రికాయలు బట్టి కొన్నిరిసి తెచ్చేది. ఏరుశెనక్కాయ సింతపలక్కాయ మక్క కంకులు నిప్పులల్ల కాల్చుకొని ఉడుకు ఉడుకు మీద ఊదుకుంటా దీని సెలిమేల నీళ్లు దాగి వచ్చేదిరా. గోబులేడా పోయినాయో అలనాటి బోయిలేడా పోయినారో రామ. ముసలా తాతగాను నేను తాతగాను ఒక్కడ కొడుకు మనమల అచ్చడు బడి కర్రీ బాబు పోయినాడు నీళ్ళు వచ్చినాయి వచ్చినాయి అంటే కిరాయిలకు ఉన్నాం గిడ కరెంటు ఉన్నాం కానీ ఆడికి వస్తున్నాయి అంతలా తిరుగుతాయి అంత అని పేరు బాగాను. అందరూ పైసలు వచ్చినాయి గడ్డ మీద ఉన్న వాళ్ళు దూడు ఇన్ని కట్టి బంగులలు కట్టుకున్నారు గళ్ళకు ముందుకు ఇస్తారు గి బాగులు ఉన్న వాళ్ళకి ఇస్తారు కదా మొదలు సారు మళ్ళిపోతుందే అమ్మా నాకు కదెల్లూ లేరే అమ్మా పరిస్థితి మంచిగా లేదు. మరి చూసుకుంటా పోతురు అచ్చుకుంటా పోతురు కానీ స్నాయం చేస్తలేరు. ముసలోళ్ళు మా ఎక్కడ పోదు మాకు ఇల్లు కట్టుకుందాం అంటే డబ్బు లేదు గరీబులు. మా ఇల్లు ఇదే మొత్తం ఆగుల్లో ఉన్నది మొత్తం డ్రాముల్లో ఉన్నది ఇల్లు డబ్బులు రాలే మీకు డబ్బులు మొత్తం రాలే. చూసుకుంటా పోతురు కానీ న్యాయం చేస్తలేరు. ఇళ్ళకు పక్క పంటనే ఉన్నాం ఆడికి కూడా తట్టు ఉన్నాయి మాకు న్యాయం ఎవరు చేస్తలేరు. మాకు న్యాయం చేయాలి మా పరిస్థితులు చూసి న్యాయం చేయాలి. మాకు మా దేవతలు ఉన్నాయి అందులో అన్ని మొత్తం సామాన్ విమానం అన్న ముందు ఉండిపోయి రాలేదు. చుట్టూ ముసిరినాయి నీళ్ళు
ఒకప్పుడు మా సంఖ్యపల్లి గ్రామం ఎంతో ఆనందంగా ఇక్కడ మా శోషమ్మ కాడ మరిసెట్టు కాడ ఉండి మంచిగా ఆయన అన్ని ముచ్చట్లు మాట్లాడుకుంటున్నాము. అట్లాంటిది ఇప్పుడు పోషమ్మ ఆల్రెడీ గుళ్ళకు ఎంట్రీ అవుతున్నాయి వాటర్ ఇంకా చుట్టూ అన్ని నీళ్ళు వచ్చినాయి ఆల్రెడీ ఇక్కడ. అక్కడ కూడా మా ప్లాట్లలో గడ్డ మా పైసలు రాందికి కూడా గడ్డకు ఎక్కుతున్నాయి. కానీ ఇదివరకు ఇప్పుడు ఎమ్మెల్యే మొన్న వచ్చి చెప్పిపోయిండు, కానీ ఇప్పుడైనా కొంచెం తొందరగా ఏదన్నా ఒకటి చర్య తీసుకొని మాకు పైసలు వచ్చినట్టు చేస్తే మేము తొందరగా వెళ్ళిపోవచ్చు అని అనుకుంటున్నాం. అనిపిస్తుంది అంటే చెప్పరాదు, మా భూమి అయితే కాదు చెప్పరాదు, ఇక్కడ భూమి మా భూమి అయితే డ్యామ్లో 3 ఎకరాలు పోయింది పంట భూమి, ఇళ్ళకు 5 ఎకరాలు పోయింది రోడ్డు మీద ఇళ్ళకు కూడా. ఇక ఇప్పుడు అది మనం కొందామంటే కొనే పొజిషన్ లేదు, అది ఇక చెప్పరాదు. నేనైతే దుఃఖం వచ్చింది ఆ నీళ్ళని చూస్తే. ఆల్రెడీ ఇప్పుడు మా పంట చేను కూడా మునిగిపోయింది, పత్తి చేను. ఆ ఉపాధి ఏం లేదు, ఆ ఉపాధి కూడా మన ఎమ్మెల్యే మొన్న ఏదన్నా ఇప్పుడు మనకు అవేంటి మన. కానీ రాత్రి అయితే మాత్రం సాయంత్రం దొంగలతో అసపడతలేదు, విపరీతమైన దొంగలు వస్తున్నాయి. పెళ్ళి కొంచెం తొందరగా ఈ పైసలు వచ్చేటట్టు చూడాలని, ఇళ్ళ పైసలు అందరికీ న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. కేసీఆర్ గారికి నమస్కారం. మాకు వచ్చినాయి గోనె పైసలు, మాకు ఎక్కడెక్కడే అయిపోయినాయి. ఇప్పుడు కట్టుకుందామంటే డబ్బులు లేవు. ఇవరిదాకా ఉండి ఇన్న ఉన్నా ఇనించలే, నిన్న నీళ్ళు చూసి ఇంకా ఇంటికి ఉన్నా, నీళ్ళు చూసి వాళ్ళు ఇంటికి ఉన్నా. ఎవరి ఇంటికి అయినా ఏమి లేదు, ఇల్లు కావాలి. డబుల్ బెడ్రూమ్లు ఇస్తారన్నారు, డబుల్ బెడ్రూమ్లు మీరు శాంక్షన్ చేయాలి. నాకు డబ్బులు వచ్చినాయి కానీ నాకు నా బిడ్డలకని చెప్తే మిత్తికి మిత్తి అన్నీ అయిపోయినాయి. ఇవో ఈయనే వాడి ఉన్నా, నా కొడుకు అటు బతక వేయండు. ఇక్కడేం దీవు లేదు, దిక్కు లేదు. చేసుకుందామంటే కష్టం చేసుకుందామంటే కూడా చేతన అయితే లేదు, చేస్తలేదు. ఎమ్మెల్యే గారికి ఇల్లు చూస్తే బాధ అనిపిస్తుంది. ఇల్లు చూసి ఇంట్లోకి పోతే ఇంట్లోకి వెళ్ళబో చేయలేదు. ఇల్లు ఇళ్ళని చూస్తే పాములు ఇవి దోమలు గజ్జులు గజ్జుల దోమలు. నిన్న పాము ఇంట్లోకి వచ్చింది, ఇంట్లోకి వచ్చి కల ఇంటికి పోయి ఉన్నా. కొబ్బరికాయ కొట్టి మొక్కు తీర్చుకోవడానికి పోచమ్మ గుడికి వచ్చినాను. ఒకప్పుడు గుడికి పిల్లా పాపలతో అందరూ వచ్చి సంతోషంగా చేసుకొని అడుగుకుండి ఎంతో ఆనందంగా ఉండి వెళ్ళిపోయేటారు. ఇప్పుడు చూస్తుంటే ఆ గుడిని ఉదయ విదారకంగా ఉన్నది, అట్లాగే చూస్తుంటే బాధగా ఉన్నది. ఇండ్లలో చూస్తే పాములు ఉభచరాలు జలచరాలు వీటితో బాధగా ఉన్నది. అలాగే దోమలు ఎంతో కుట్టి కుట్టి రోగాలు పాలు చేస్తున్నాయి. ఈ సంఖ్యపిల్ల అనేది కరివి మింగిన వెలుగ పండులే తయారైంది. లోపల ఏం లేదు, డొల్ల పైన చూస్తే మంచిగున్నది. అట్లా తయారు చేసి పెట్టారు. అన్ని విధాలుగా కోల్పోయినాం మేము. మా ఊరు అనే ఒక పేరు తప్ప మిగతా అన్నిటిని కోల్పోయాం. పంట పొలాలు పశుపక్షాదులు అన్నీ బతికేవి, ఎంతో సంతోషంగా హ్యాపీగా ఉండేటోళ్ళం. ఇప్పుడు చేసుకుందాం అంటే భూమి లేదు, కూలీలకు పని లేదు, రైతులకు పొలాలు లేవు. చేసుకుందామంటే తిందామంటే తిండి గింజలు కూడా కొనుక్కొచ్చుకునే పరిస్థితి ఏర్పడ్డది. దీనివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం మేము. ఇప్పుడు ముంపు గ్రామం అని చెప్పేసి ప్రకటించారు, పూర్తిగా ప్రకటించలేదు. అయితే పూర్తిగా ఉంటుంది అన్నట్టు లేదు. కొంతమంది వెళ్ళిపోయి కొంతమంది ఉండి అక్కడ కొంతమంది ఇక్కడ కొంతమంది చెట్టుకో పుట్టకో ఒకళ్ళన్నట్టు అయింది. ఇది మాకు మీ ప్రజాప్రతినిధులు కొంచెం చొరవ తీసుకొని మాకు ఏదనేది ఒకటి పరిష్కారం చూపెట్టి త్వరగా గ్రామంలో అందరికీ డబ్బులు వచ్చేటట్టు, అలాగే ఎమ్మెల్యే గారికి మరియు ముఖ్యమంత్రి గారికి ప్రజాప్రతినిధులకు తెలియజేయనగా కొంచెం మా దయను మీ దృష్టికి తీసుకెళ్ళండి. లేరు పేదలు గరీబులు ఉన్నారు, వాళ్ళు వచ్చిన డబ్బులు అటు ఇటు మిత్తులకు జారిపోయినాయి. ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు లేక అవస్థపడి ఇక్కడనే ఉంటారు. ఈ దోమలతో ప్రతిరోజు దినదినగండంగా గడుపుతారు. కొంచెం ఆలోచించాలని నా మనవి.